హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఐరన్ కడాయిస్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఐరన్ కడాయి అండ్ అలాగే ఐరన్, ఇది వచ్చి దోశ ప్యాన్ అండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్లో మట్టి పాత్రలను ఎలా సీజనింగ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ఐరన్ కడాయిని అండ్ అలాగే ఈ దోశ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికోసం ఒక పెద్ద టబ్ లాంటిది తీసుకోండి. ఈ పాత్ర పట్టాలండి ఈ రెండు కూడా. సో అలా ఆ పెద్ద సైజులో తీసుకోండి. ఇలా ఇందులోకి పెట్టేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కూడా మునిగే వరకు పెట్టేసేయండి. ఇలా ఒక 2 అవర్స్ పాటు ఇలా ఉంచేసేయండి ఆ వాటర్లోనే. 2 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది కొంచెం. సో వీటిని ఇప్పుడు బయటికి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని నార్మల్ సోప్తో క్లీన్ చేసుకోండి. ఒకసారి స్టీల్ పీస్ యూజ్ చేసి నార్మల్ సోప్తో ఒకసారి నీట్గా క్లీన్ చేసేయండి. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకుని చూస్తున్నారు కదా ఎంత వస్తుందో మట్టి. సో మొత్తం కూడా క్లీన్ చేసుకోండి ఇలా ఒకసారి. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఉంటుందండి. సో ఇంకా ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీన్ని కూడా ఒకసారి నార్మల్ సోప్తో క్లీన్ చేసేసుకోండి ఇలా. సో ఈ రెండు కూడా ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో ఇలా తుడిచారంటే చూస్తున్నారు కదా ఇంకా ఎంత ఉందో. సో ఇలా ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా ఒకసారి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లీన్ చేయండి ఈ రెండు ప్యాన్స్ని కూడా. ఇలా క్లీన్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి సోప్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకుని ఇన్కేస్ మీకు గనక ఆ క్లాత్ గనక బ్లాక్గా అవ్వకపోతే ఈ రెండోసారి క్లీనింగ్ అవసరం లేదండి, లేదంటే చేసుకోవాలి. సో ఇప్పుడు రెండు కూడా క్లీన్ చేసుకుని అవి కొద్దిగా ఆరాక ఆయిల్ అప్లై చేయండి. ఏ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు వంటకి వాడే నూనె ఉంటుంది కదా అది కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసేయండి రెండిటికి. అలాగే తవాకు కూడా అప్లై చేసేయండి దోశ ప్యాన్కి కూడా. ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 30 మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ వరకు చాలండి, బట్ ఇంకా మనకి డౌట్ లేకుండా ఉండడానికి నేను మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసి అయితే ఇలా బాయిల్ చేస్తున్నాను. సో ఇలా మరిగే వరకు ఇలా మరిగించుకోండి. ఇలా మరిగాక ఆ వాటర్ అన్నీ కూడా వంపేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవడమే. ఇంకా మన కడాయి అయితే రెడీ అయిపోయిందండి కుకింగ్కి. అండ్ అలాగే దీన్ని మనం వాటర్తో ఇచ్చేయలేం కదా, వాటర్ నిలవ్వు కదా అక్కడ. సో స్టవ్ పైన పెట్టుకుని ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేయండి ఇట్లా. చూస్తున్నారు కదా పెద్దగా అయితే లేదన్నమాట, మొత్తం ఇందాక క్లీన్ చేసేసుకున్నాం కదా. సో పోయింది. మీకు ఇక్కడ అర్థమవుతుంది అది శుభ్రపడిందా లేదా అనేది కూడా ఈ ఆనియన్తో ఇలా క్లీన్ చేసేటప్పుడే. సో ఇలా ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసేయండి ఆనియన్తో. ఇలా అప్లై చేసి దీన్ని ఒకసారి సోప్తో కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతేనండి ఐరన్ కడాయిని ఇప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయాలండి మనం యూజ్ చేసే ముందు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.